నేను సీతారామరాజు. వివరాల్లోకి వెళ్తే, విశాఖలో కాపురం పెడతానని సీఎం జగన్ ఎందుకు ప్రకటించారు? ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని ఎందుకు పూరించారు? ఆయన మనసులో ఏముంది? వాచ్ ది స్టోరీ. ఉత్తరాంధ్రపై జగన్ కి గాలి మళ్లింది. ఇంటా బయట ఎన్ని దెబ్బలు తగులుతున్నా విశాఖకి తరలి రావాల్సిందే అన్నట్లు జగన్ పంతం మీద ఉన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ మాటలే తప్ప ఆచరణలోకి రాలేదు. ఇందుకు బోలుడిని రాజకీయ న్యాయపరమైన కారణాలున్నాయి. జగన్ లేటుగా అయినా లేటెస్ట్ గా అన్నట్లు సాగర్ తీరంలో కాపురం పెడుతున్నట్లు, సెప్టెంబర్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్లు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదనగరమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీదనే కాక ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రాంతం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తా ఉంది. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా అభివృద్ధి కనిపిస్తా ఉంది. స్కూళ్లు మారుతా ఉన్నాయి, కొత్తగా మెడికల్ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి, ఉన్న హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారుతా కనిపిస్తా. అభివృద్ధి అన్నది ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉంది. అభివృద్ధి అన్నది ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉంది. సాగర్ తీరం వైపు జగన్ గాలి మలడానికి పలు కారణాలున్నాయనే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతోంది. కొన్ని రోజులుగా సాగుతున్న సర్వేలు ఉత్తరాంధ్రలో వైసీపీ ఢమాల్ అని చెప్తున్నాయి. వీటికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఫ్లాప్ షోతో అధికార పార్టీ కలవరపడుతోంది. అందుకే ఉత్తరాంధ్రకి షిఫ్ట్ కావడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనేది సీఎం వ్యూహంలా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న జగన్, మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు, తోడేళ్లన్నీ మరోవైపు, అంతా ఏకమై చీకటిద్దం చేస్తున్నారని, ఈ యుద్ధంలో తన ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరే అన్న వ్యాఖ్యలతో సెంటిమెంటల్ టచ్ ఇచ్చారు జగన్. టెక్కలిలో దువ్వాడ శ్రీనుని అభ్యర్థిగా ప్రకటించి అతన్ని ఆశీర్వదించాలని కోరారు. శీను, మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్ ఉంది అని అంటే నష్టం జరుగుతుంది. కాబట్టి శీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. శీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రపైనే ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారా? రాయలసీమ కోస్తాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో పార్టీ బలహీనంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం దిద్దుబాటు చర్యలకి సిద్ధమయ్యారా అంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రలో వరుసగా చేస్తున్న పర్యటనలు, కొత్త ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం చేయటం వంటి అంశాలు ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఓవైపు టీడీపీ దూకుడు పెంచి ధాటిగా సీఎం పైన, వైసీపీ శ్రేణులపైనే విమర్శలు చేస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం తరచూ ఉత్తరాంధ్ర పర్యటనలు చేపట్టడం పార్టీ పటిష్టానికి అనుసరిస్తున్న వ్యూహంలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గత నెలలోనే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పాల్గొన్నారు. మళ్లీ నెల తర్వాత ఉత్తరాంధ్రకు వచ్చి శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడని టెక్కలి అభ్యర్థిగా ప్రకటించేశారు. సెంటిమెంటల్ టచ్ తో మాట్లాడి ఉత్తరాంధ్ర